జగన్ పాలన బేషుగ్గా ఉంది జగన్ పాలన బేషుగ్గా ఉంది ఇప్పుడు మాట్లాడారు ఒక సహోదరుడు ఇంటింటికి బియ్యం ఎందుకు తెచ్చేయాలని ప్రజల ధనాన్ని కాపాడుతున్నాడు ప్రజల ధనాన్ని సేవ్ చేస్తున్నాడు ఎవరు జగన్ మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే మేము రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఎల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పుల ఎరిగిపోయేదాకా తిరగతాం సమాధానం చెప్పండి అదే ఇప్పుడు కావాలంటే సచివాలయంలో నిమిషాల మీద ఇస్తున్నారు చాలా మంచి స్కీములు పెట్టాడు ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి ధరలు పెరిగేదానికి వీళ్ళకి పెద్దగా ఉండదు ఒక పెట్రోల్ ధర మాత్రం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది కానీ ఒక ముసలవ్వ పోయి నిలబడుకొని పింఛన్ తీసుకోవాలంటే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రూలింగ్ చాలా బాగుంది ఎట్లుంది అంటే కరెక్ట్ టైం రూలింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ బాగుపడే రూలింగ్ వచ్చింది మనం ఒకరు ఏదో ఒకటి నోటికొచ్చిన చెప్పడం కాదు గతం ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది వర్షం పడుతుందా ఎండ కాస్తుందా ఈ రెండు మనం బేరు చేసుకోవాలా వర్షం పడుతున్నప్పుడు వర్షం పడుతుందనాలా ఎండ కాస్తున్నప్పుడు ఎండ కాస్తుందనాలా ఎండ కాస్తున్నప్పుడు వర్షం పడుతుందంటే ఏమంటారు పిచ్చోళ్ళు అంటారు అట్టే ఈ ప్రభుత్వం చేసేటివన్నీ బాగున్నాయి ఎవడో ఇలా ఊరికే ఎవడో జోబిలోకి 10 పైసలు ఇవ్వడో అట్లాంటిది 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,000 ఇచ్చాడు మళ్ళా ఇస్తాను అంటున్నాడు సరే ఇంటికి సరుకులు తెచ్చిస్తాను అంటున్నాడు ఏమి నొప్పి ఇంటికి సరుకులు తెచ్చిస్తే అది ఒక అన్యాయమా మనం పోయి తెచ్చుకోబడలే సరుకుల వాలంటీర్లు బాగానే చేస్తున్నారు వాలంటీర్లు వచ్చిన తర్వాత చాలా బాగుంది విషయం ఇంకోటి ఏంటంటే జాబ్స్ కూడా వచ్చాయి జాబ్స్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఎక్కడ ఇచ్చాడా ఇయన్న కొన్ని వచ్చాయి జాబ్స్ ఇప్పుడు అన్ఎంప్లాయ్స్ ఎంతమంది బాగుపడుతున్నారు చాలామంది బాగుపడుతున్నారు రూలింగ్ బాగుంది ఎందుకంటే ఈ రూలింగ్ ఇట్నే పాత పంది కుక్కలు ఎట్ట తొక్కేస్తున్నారు అట్టే తొక్కేస్తున్నారు ఒక మంచి నాయకుడు వచ్చాడు మన ప్రతిపక్షాలు అంటున్నాయి ఉన్న రేషన్ కార్డులు అన్ని తొలగించేస్తున్నారు ఉన్న రేషన్ కార్డు కార్లో తిరిగే వాడికి రేషన్ కార్డు అవసరమా అంటే ట్యాక్సీ వాళ్ళకి ఏమి తొలగిదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వైట్ రేషన్ కార్డు గతంలో ఇక్కడ తెలంగాణ మనం కలిసినప్పుడు ఎమ్మెల్యే కూడా వైట్ రేషన్ కార్డు ఉండింది అవసరమా అలాంటి అర్హత లేని వాళ్ళకి తీసుకున్నా అర్హత నీకు అర్హత ఉంటే ఎవుడికి తీసేలా నాకు అర్హత ఉంది నాకు తీసేలా పేదోళ్ళకి ఎవరికి తీసేలా గొప్పవాళ్ళకి ఎందుకు రేషన్ బియ్యం తినరు తెచ్చుకొని అమ్ముకుంటారు కొంతమంది అసలు కార్డుకి పోయి తెచ్చుకొని కూడా తెచ్చుకోరు ముసలి వాళ్ళు తెచ్చుకోలేరు వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తానన్నాడు అదేమి తప్పు మంచిని మంచిగా స్వీకరించాలా మంచిని మంచిగా స్వీకరిస్తే రాష్ట్రం బాగుపడుద్ది ఇప్పటికే బాగుపడింది ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చాయి మేము అయ్యి అన్నారు ఎవడన్నా ప్రజలకి డైరెక్ట్గా ఎవడన్నా హెల్ప్ చేశాడా ఇతను చేశాడు చేశాడు కాబట్టి చెప్తున్నాం పనబాక లక్ష్మి గారు వచ్చే అవకాశం ఉందంటారు పనబాక లక్ష్మి గారుతో ఎదురుగా కనబడుతుంది రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ బాగా మోడిఫై అవ్వడానికి ఇంకా కొన్ని ట్రాకులు పెంచడానికి ఆమె కారణం పనబాక కిష్టయ్య అన్నాడు పనబాక కిష్టయ్య వల్ల హైవే బ్రిడ్జ్ వచ్చింది ఎప్పటి నుంచి ఆగిపోయింది బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కాంగ్రెస్ లీడర్గా ఉండి ఆయన బ్రిడ్జ్ శాంక్షన్ చేశాడు లాంటి ఇప్పుడు కూడా బ్రిడ్జ్ లే గూడూరుకి అర్థమవుతుందా మరి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు గెలవచ్చు మరి టీడీపీ అంటే టీడీపీకి ఒక విషయం అండి వీళ్ళు మంచి చేస్తున్నప్పుడు టీడీపీ విమర్శించకూడదు టీడీపీ మంచి చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరు విమర్శించాల అర్థమవుతుందా రాజకీయం కోసంగా ఒకరిని హింసి ఒకరిని విమర్శిస్తే ప్రజలు ఎవరు అమాయకులు లేరు అర్థమవుతుందా ఇప్పుడు నాకు లబ్ధి పొందింది అది గుర్తుంటుంది మనసులో పెట్టుకుంటారు టీడీపీ వాళ్ళు వచ్చి ఊరికి అరిసిన తర్వాత ఆడేమి ఒరిగేది లేదు ప్రజలు అన్నీ చూస్తున్నారు ప్రజలకి మైండ్ ఉంది ఆలోచించే శక్తి ఉంది కాబట్టి రూలింగ్ బాగుంది జగన్ 18 నెలల పాలన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అయ్యా సంతృప్తిగా లేరనే వాళ్ళు ఎవరు పింఛను పెంచాడు 18,000 ఇచ్చాడు ఇప్పుడు టైలర్స్కి ఇచ్చాడు గతంలో ఎవరన్నా ఇచ్చారా ఓసారి మనం ఏంది టైలర్లకి ఒక రీజన్ ఉంది రీజన్ ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం ఇప్పుడు టైలర్ ఉన్నారు గుర్తింపు ఉండాలా ఆ గుర్తింపు ఉండాలా
ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఎవరైనా మంచి మనసున్నోళ్ళు ఏమంటారంటే మాకు సహాయం దొరికింది ఆకలిగా ఉన్నాడు కేజీ బియ్యం లేవు కేజీ బియ్యం ఇస్తే ఆకలి తీర్చినట్ట నువ్వు పెద్ద రూల్స్ కింద మాట్లాడితే నీకు ఆకలి తీర్తదా పరిపాలన బాగుంది ఎందుకంటే చాలా మంది లబ్ధి పొందారు లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు కూడా మేము మాకు లబ్ధి లేదంటే అది మోసం అర్థమవుతుందా ధరలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెరిగాయి ఇంకా ఎప్పుడెప్పుడు చాలాసార్లు పెరిగాయి పరిపాలన బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించేవాడు కూడా ఆలోచిస్తాడు గతంలో ఎవరు ఇట్లా హెల్ప్ చేయలేదు ఇదొందా డబ్బు హెల్ప్ చేసిన డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం పేదవాళ్ళకి అవసరం పేదవాళ్ళకే చేశాడు టాటా బిర్లాని తీసుకొచ్చి నీకు ఒక 100 కోట్లు ఇమ్మని ఇవ్వాలి ఆయన పేదోడు నలిగిపోతున్నాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్నీ చూశాడు ఆశా వర్కర్లకు కూడా శాలరీ పెంచాడు ఆయన చెప్పినవన్నీ చేశాడు చేయగలిగినయే చెప్పాడు నేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు నేను ఒక సిటిజన్ నేను మాజీ విలేకరుని కూడా ఇప్పుడు పరిస్థితి అందరూ జగన్ గురించి ఇదే బానే మనీస్ అదే మనీస్ అంతా సర్క్యులేషన్ అంతా అదే అతను పెట్టిన స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు బట్ ఛాన్స్ ఇవ్వచ్చు అని అంటే అది చెప్పలేము దాని గురించి జనాలు ఎలా నిర్ణయిస్తారు జగన్కి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అనుకూలంగా ఉందా అనుకూలంగా అంటే ఈ వ్యతిరేకం కొంత వ్యతిరేకత ఉంది ఏంటంటే ఈ మనీ పంచడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరికి మనీ ఇచ్చేస్తూ ఉన్నారు ఈ విధంగా అని అంటూ ఉన్నారు బట్ అది అది ఎలా సాధ్యం ఏంటి రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నారు ఏ పార్టీ ఏం కలుస్తుంది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము నా కానీ ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి ఉన్న ప్రభుత్వమే వచ్చేటట్టున్నది అంటే ఈ ప్రభుత్వం పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా పేదవాళ్ళకి అందరికి చేరుతున్నాయండి చేరుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు చాలా తొలగించింది అంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం రేషన్ కార్డు లేదు తొలగించడం లేదా తొలగించినా కొత్తవి ఇస్తున్నారు స్మృతిని చేసి బాగానే ఇస్తున్నారు కొత్తవి ఇస్తున్నారు ఇబ్బంది ఏం లేదు బాగుంది ప్రభుత్వం వ్యవస్థ బాగుంది ఇప్పుడు టీడీపీ తరఫున అభ్యర్థి ఉన్నారు కదా పన్నభాగలక్ష్మి గారు ఆమె గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఇప్పుడు పరిస్థితుల్లో చెప్పలేని పరిస్థితి అది వరకు మరి ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉండదు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగానే ఉంది కదా మన కాడ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా బీజేపీ మన దగ్గర వచ్చే పరిస్థితి కాదు టీడీపీ కానీ వైసీపీ కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండదు